नमस्कार, एबीसी न्यूज में आपको स्वागत है। पहले मुख्यांश। सीएम जगन का वाईएसआर कड़पा जिला का दौरा आज से। प्रधानमंत्री मोदी के विशाल रोड शो में भीड़ उमड़ रही है। गुंटूर तेलेपा के पूर्व प्रभारी, तेलेपा के राष्ट्रीय सचिव नजीर अहमद की टिप। आंध्र प्रदेश के सीएम वाईएस जगनमोहन रेड्डी ने आज से वाईएसआर कड़प जिला का दौराना करने जा रहे हैं। वह 2 और 3 दिसंबर को जिले का दौरा करेंगे। इस मौके पर कई विकास का कार्यक्रमों का शुभारंभ होना जा रहा है। अहमदाबाद में प्रधानमंत्री मोदी का विशाल रोड शो, रास्ते में छोटे बड़े फूल बरसाए गए। 54 किलोमीटर प्रधानमंत्री ने इस रोड शो का वीडियो पोस्ट किया। भाजपा ने गुजरात विधानसभा चुनाव जीतने के लिए एक अभिनव अभियान रणनीति शुरू की गई है। गुंडूर तेदेपा के पूर्व प्रभारी, तेदेपा के राष्ट्रीय सचिव नजीर अहमद की टिप। वाईसीपी सरकार का शासन गरीबों पर करों की बोझ से शुरू आ रही है और उन्हें विकास से बहुत दूर धकेल दिया। अंत में शहर के गांधी पार्क को भी बंद कर दिया गया है और लोगों का आराम करने का मौका ही नहीं मिला। గుంటూరు నగరంలో ముఖ్యంగా 3 సంవత్సరాల క్రితం నగర ప్రజలకు సేద తీరడానికి ఒక ముఖ్య కూడల్లో ఎవరు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా 5 రూపాయలతో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళందరూ కూడా సేద తీరేటువంటి గాంధీ పార్కులో 3 సంవత్సరాల కాలంలో ఒక్క ఇటుకు కూడా ఇవ్వకుండా మాటకి 2 కోట్లు శాంక్షన్ అయింది, 4 కోట్లు శాంక్షన్ అయింది అని చెప్తున్నటువంటి వద్దు నిద్రపోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యుడు కానివ్వండి, నగర మేయర్ గారు కానివ్వండి, కార్పొరేటర్గా ఉన్న కార్పొరేటర్లతో సహా అందరికి కూడా ఒకటి, అధికార పక్షం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు నగరంలో ఉన్నటువంటి గాంధీ పార్కును వెంటనే మరమ్మతులు చేసి పూర్తిగా అభివృద్ధి చేయాలి. ఏదైతే 3 సంవత్సరాల కాలం వృధా చేసి నగర ప్రజలకు ఎక్కడ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వచ్చేటువంటి క్రమంలో పూర్తిగా విఫలమైనటువంటి ఈ నగర పాలక సంస్థ కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ నిలదీయడానికే ఈరోజు ఇదేం కర్మ మన గాంధీ పార్క్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముందుగా నగర మేయర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం, వెంటనే మీరు చెప్తున్నటువంటి మాటలు పేపర్లు దాటి అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది, వెంటనే గాంధీ పార్క్ ను అభివృద్ధి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియ सर्फ बाजार में सोने और चांदी की कीमतों में फिर तेजी आई। हैदराबाद में 22 कैरेट की सोने की कीमत 48,700 रुपए पर पहुंच गई है। वहीं 24 कैरेट की सोने की कीमत 53,180 रुपीस पर प्रति 10 ग्राम पर पहुंच गया है। चांदी की बात करें तो इसमें काफी तेज आई है। हैदराबाद में चांदी की कीमत 69,800 रुपए हो गई है। अकबर खत्म होने के पहले मुख्यांश और एक बार। सीएम जगन का वाईएसआर कड़पा जिला का दौरा आज से। प्रधानमंत्री मोदी के विशाल रोड शो में भीड़ उमड़ रही है। गुंटूर तेलेपा के पूर्व प्रभारी, तेलेपा के राष्ट्रीय सचिव नजीर अहमद की टिप। यह अकबर खत्म है। नमस्कार।